నేను మీ బాలు. నేను ఇప్పుడు కాకినాడ నుంచి అస్సాం బయలుదేరుతున్నానండి. మీకు అస్సాం సంబంధించినటువంటి వీడియోలు వివరించి పెడతానికి ప్రయత్నిస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది బెంగళూరు టు గౌహతి ట్రైన్ అండి. నేను దీన్ని రాజమండ్రిలో క్యాచ్ చేస్తున్నాను. ఈ ట్రైన్ నేను ఎక్కబోతున్నాను. నేను బోగీ నెంబర్ B7లో ఎక్కానండి. సీట్ నెంబర్ వచ్చి 47. అయితే ఈ ట్రైన్ లోపల చాలా గదరగోళంగా ఉంది, అందుకే నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను మీకు. దీని లోపల యొక్క వ్యూ చూడండి ఒకసారి, నేను ఎక్కిన క్యాబిన్ ఎలా ఉందో. ఇప్పుడు వైజాగ్ దగ్గరలో వచ్చానండి. నా కోసం మా సిస్టర్ ఫుడ్ తీసుకొస్తున్నారు. ఫుడ్ తీసుకోవాలి నా కోసం. మా అక్క లంచ్ డిన్నర్ టిఫిన్ మొత్తం అనేది తీసుకొచ్చారండి. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. ఎంతైనా ఇంటి పూజనే కదండి. మేము ఒరిస్సా ఎంటర్ అయ్యేటప్పటికి సన్లైట్ పోయిందండి. మీకు ఒరిస్సా వ్యూ చూపిద్దాం అనుకున్న ట్రైన్ నుంచి. నైట్ అంతా మాకు గడిచిపోయింది. ఒరిస్సా దాటేసాం మేము. తెల్లవారుజాము 3 గంటలకి కటక్ వచ్చాం. అప్పుడు కూడా ఇంకా సన్లైట్ లేదు. తీద్దాం అంటే వీడియో అన్నా సరే. సన్లైట్ వచ్చిందో చూసి మేము ఇంతకీ బెంగాల్లోకి వచ్చామండి, వెస్ట్ బెంగాల్లోకి. అక్కడే వ్యూస్ మీకు పెడుతున్నాను చూడండి. అక్కడ ఎంత ఎలా ఉన్నాయి ఏరియా. నాకు కనిపించింది అంటే బాగా ఎక్కువ స్లమ్ కనిపించారండి ఇక్కడ. ప్లస్ ఎక్కువగా నీరు ఎక్కువ ఉంది ఇక్కడ. ఎక్కడ చూసాను చూడండి, ఇళ్ల మధ్యన నీరు నదు ఏమంటారు, నీరు బాగా నిలిచిపోయి. విచిత్రమైన విషయం అంటే మేము దారి పొడుగులో మేము ఎంత దూరం అయితే బెంగాల్లో జర్నీ చేస్తామో అంత దూరం కూడా నీరు ఎక్కువ కనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఆడుకోవడం, పెద్దవాళ్ళు గేలలు వేసుకోవడం, ఆడవాళ్ళు బట్టలు దుక్కోవడం, ఈ వాతావరణం ఎక్కువ చూసాను ఇక్కడ. పెంకుటిల్లు చూడండి, ఇక్కడ అన్ని పెంకుటిల్లు ఉన్నాయి. పూర్వం మా చిన్నప్పుడు ఉండే పెంకుటిల్లు, బంగాళ పెంకుటిల్లు సార్, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఉండే దగ్గర దగ్గరగా ఇళ్ళు. అలా మధ్య మధ్యలో కొన్ని అందమైన బిల్డింగ్స్ కూడా కనిపించినాయండి. అయితే వీళ్ళు ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క కలర్ వేసుకున్నారు. అంటే మన సైడ్ ఎక్కువగా అందరూ బ్రౌన్ అను లేకపోతే వైట్ అను కలర్స్ ఫాలో అయిపోతుంటారు యూనిఫామ్గా. ఇవి అలా కాదు, ఎవరు టేస్ట్ వాళ్ళో వాళ్ళ బిల్డింగ్లో చూపించారు. కొన్ని అయితే అసలు పెయింట్ చేయలేదు అనుకోండి, కానీ డిజైన్ మాత్రం బాగుంది. ఇంటి యొక్క నిర్మాణం చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా దాన్ని 2 అంతస్తుల కింద కట్టడం, దాని యొక్క డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి. అయితే ఇది భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు ఇది ఒక ప్రాంతం అండి, బెంగాల్. చూడండి నీరు చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇళ్ళ మధ్యనే నీరు, పొలాలు, ఆ పొలాల మధ్యన మళ్ళీ ఇళ్ళు, మధ్య మధ్యలో 4 ఇళ్ళు, మళ్ళీ పొలం, మళ్ళీ నీళ్ళు. ఇక్కడ పంటలు బహుశా బాగా పండుతాయండి, ఎందుకంటే నీరు నీటి యొక్క సమస్య లేదు ఇక్కడ. నీటి ఎద్దడి లేదు, నీరు పుష్కలంగా మాకు బెంగాల్ ఎంటర్ కానీ చూస్తున్నాము. నీరు ఎక్కడ చూసినా కూడా పుష్కలంగా ఉంది. మాకు బాగా కనిపించినవి ఏంటంటే బంగాళాదుంప పంట ఒకటి, వరి ఒకటి, ఉల్లి, అలాగే ఆవాలు పంటలు కనిపించినాయండి. ఎక్కడ చూసినా గ్రీనరీ. మధ్య మధ్యలో చిన్న చిన్న రోడ్లు. అంటే ఇదంతా నేను చూపించేది మీకు, నేను ట్రైన్లో ఉండి నేను ఏవైతే చూపించగలుగుతా అది చూపిస్తున్నాను ప్రస్తుతానికి. నేను ట్రైన్ దిగిపోయిన తర్వాత అస్సాంలో మీకు అస్సాం యొక్క అందాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ట్రైన్ నుంచే ప్రస్తుతం బెంగాల్ యొక్క వ్యూ మీకు చూపించగలుగుతున్నాను. చూడండి దీన్ని వంగ రాజ్యం అని కూడా అంటారు, మీకు తెలుసు కదా. బెంగాల్ యొక్క పూర్వపు పేరు వంగ.
ఇప్పుడు మనం వంగరాజ్యంలో ఉన్నాం ప్రస్తుతానికి. అయితే మాకు ట్రైన్లో విచిత్రమైన విషయం ఏంటంటే, మన సైడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని వస్తారు కదా, ఇక్కడ చేపల కూర అన్నము, అలాగే ఫ్రై ఫిష్, ఇంకా చేపల పులుసు ఇటువంటి భోజనం తీసుకొస్తున్నారంటే ఇక్కడ మన సైడ్ ఇప్పుడు వినలేదు నేను. అలాగే ట్రైన్లో చీరలు కూడా అమ్ముతున్నారు, పెరుగు అమ్ముతున్నారు కప్పుల్లో తెచ్చి, కొండల్లో తెచ్చి. చూడండి నీరు మాత్రం పుష్కలంగా ఎక్కడ పడితే అక్కడ ఎంత చక్కగా ఉందో, నీటి సమస్య లేదు వీళ్ళకి, భగవంతుడి దగ్గర. మరొక వీడియోలో అస్సాంలో కలుద్దామండి. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.